జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్న వేళ ఏపీలో ఇప్పుడు డిక్లరేషన్ పై హాట్ గా చర్చ జరుగుతుంది. జగన్ అన్యమతస్థుడని కాబట్టి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అటు కూటమి నేతలు మండిపడుతుంటే, జగన్ సీఎం హోదాలో గతంలో తిరుమలకు వెళ్లారని ఆయనకు ఎలాంటి డిక్లరేషన్ అవసరం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇందుకు జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. దీంతో అసలు ఏంటి డిక్లరేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. హిందూ మతం శ్రీవారిపై విశ్వాసం ఉందనే డిక్లరేషన్పై సంతకం చేస్తేనే రావడం జరుగుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. గతంలో రాష్ట్రపతి హోదాలో వచ్చిన డిక్లరేషన్ ఇచ్చారు అబ్దుల్ కలాం, అలాగే గతంలో సీఎంగా 5 ఏళ్ళు డిక్లరేషన్ ఫామ్పై సంతకాలు పెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు దేనికోసం అంటూ కూడాను అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు కూడా ఆయన సమర్పించారని, ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్నారు జగన్, ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అవసరం అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సాయంత్రం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. నేడు తిరుమలకు రాబోతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. కూటమి వైసీపీ నేతల మధ్య డిక్లరేషన్ వార్ నడుస్తూ ఉంది. మాటలు తూటాలు కదులుతూ ఉన్నాయి. జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ కూటమి నేతలు అయితే చెప్తున్నారు. అటువైపు జగన్ డిక్లరేషన్ ఫామ్ ఎందుకు ఇవ్వాలంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. కూటమి నేతలతో పాటు హిందూ సంఘాలు కూడా ఇటువైపు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము అతను అవసరమైతే అతన్ని అడ్డుకుంటామంటూ కూడా ఇటువైపు వారు చెప్తూ ఉన్నారు. ఇక అన్ని మతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో డిక్లరేషన్ పై సంతకం తప్పనిసరి. దేవాదాయ శాఖ చట్టం 30ని అనుసరించి 1990లో డిక్లరేషన్ పై ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. హిందూ ఇతర మతం వారు శ్రీవారి దర్శనానికి వచ్చే సమయంలో డిక్లరేషన్ పై సంతకం చేయాలి. హిందూ మతం శ్రీవారిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ పై సంతకం చేయాలి, దర్శనానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్రపతి హోదాలో వచ్చి డిక్లరేషన్ ఇచ్చారు అబ్దుల్ కలాం. ఇక గతంలో సీఎంగా 5 ఏళ్ళు డిక్లరేషన్ ఫామ్ పై ఎలాంటి సంతకాలు పెట్టలేదు వైఎస్ జగన్. మరి అప్పట్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్న జగన్ మరిప్పుడు డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరుమలకి అయితే వెళ్ళబోతున్నారు. అటువైపు డిక్లరేషన్ ఫామ్ సమర్పిస్తారా లేదా అనే దానిపై అయితే ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, జగన్ ఎన్ని గంటలకు తిరుమలకు చేరుకోబోతున్నారు? డిక్లరేషన్ ఫామ్ పై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. డిక్లరేషన్ పైన ఇప్పటికి కూడా ఎడతెరగని ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి వైఎస్ జగన్ దానిపైన సంతకం చేస్తారా అనేది సస్పెన్స్గా మారింది. ప్రత్యేకించి అంటే 1990లోనే టీటీడీ అంతకుముందే ఉన్న దేవాదాయ శాఖ చట్టాన్ని అనుసరించి ఈ కొత్త జీవోని అయితే అప్పట్లో అంటే 1990లో జీవో విడుదల చేయింది. అంటే ఇందులో భాగంగానే ఇతర మతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆ డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా అనేక అంశాలు ఉంటాయి. తాము నిజానికి వేరే మతానికి అంటే హిందూ ఇతర మతానికి చెందిన వ్యక్తులు, ఆ తాము చెందిన మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ఆచరిస్తూ ఉన్నాం, అయినప్పటికీ తాముకు హిందూ మతం పైన విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంతోనే ఈవేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చాము, కాబట్టి తమకు ఆలయంలోకి అనుమతించి దర్శనం జరిగేలా చూడండి అని ఆ డిక్లరేషన్లో విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ మేరకు అందులో సంతకం పెట్టిన వారిని లోపలికి అనుమతిస్తూ ఉంటారు. సాధారణంగా ఇది అంటే చాలా ఏళ్ల తరబడి ఈ డిక్లరేషన్ ఉన్నప్పటికీ ఇది ఖచ్చితంగా అమలవుతుందా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. చాలా వరకు అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులు మాత్రం అలా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది ఒక మ్యాండటరీగా టీటీడీలో అమలు కావట్లేదు అనేది ఒక వాస్తవం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం వచ్చినప్పుడు ఆయన దృష్టికి ఈ అంశం వచ్చింది. ఆయన ఈ ఆలయ సాంప్రదాయాన్ని హిందూ మతం పట్ల విశ్వాసాన్ని చూపుతూ ఈ డిక్లరేషన్
పైన సంతకం పెట్టి మరి ఆలయంలో దర్శనానికి వెళ్లారు. అట్లాగే యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా గాంధీ తిరుమలకు వచ్చినప్పుడు ఇదే తరహాలో పెద్ద దుమారం జరిగింది. ఆమె ఆలయంలోకి వచ్చే వరకు కూడా ఇదే తరహాలో పెద్ద రగడ జరిగింది. సంతకం పెడతారా పెట్టడం సస్పెండ్ నెలకొంది. కానీ ఆ రోజు ఆమె అటువంటి దానిపైన సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు. అయితే ఆమె దృష్టిలో పడాలని చెప్పి క్యూ లైన్కి సైడ్లో ఒక చిన్న టేబుల్ పైన ఆ డిక్లరేషన్ ఫామ్ను అధికారులు అలా ఉంచారు. అయితే సోనియా గాంధీ కనీసం ఆ డిక్లరేషన్ వైపు కూడా చూడకుండా నేరుగా ఆలయంలోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని బయటకు రావడం జరిగింది. అట్లా ఈ డిక్లరేషన్ అంశం గతంలో పలుమార్లు తెరపైకి వచ్చింది. అయితే చాలామంది హిందూయేతరులంతా కూడా ఇప్పటికి కూడా క్రిస్టియన్లు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు. భక్తులకు అందుబాటులో ఉండడం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న 17వ కంపార్ట్మెంట్ వద్ద ఈ డిక్లరేషన్ ఫామ్లు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికి వారు ఒకవేళ తమగా భావించినప్పుడు ఆ ఫామ్ అడిగినప్పుడైతే అక్కడే ఉన్న అధికారులు ఆ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో సంతకం పెట్టి మరీ వెళ్ళచ్చు. ఇది ఈ డిక్లరేషన్ సంబంధించిన ఒక నేపథ్యం. అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు కూడా ఇదే డిక్లరేషన్ వివాదం తెరపైకి వచ్చింది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో కూడా తెరపైకి వచ్చింది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో ఈ డిక్లరేషన్ వివాదం తెరపైకి రాలేదు. కానీ ఈవేళ ఈ కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా పెనుదుమారం లేకటం, దీని వెనక వైసీపీ ప్రభుత్వ వైఫల్యం ఉందని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్య అని ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిపేటకు వస్తున్న నేపథ్యంలో మరోసారి డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతానికి చెందిన వైఎస్ జగన్ ఈ డిక్లరేషన్ పైన సంతకం పెట్టే వెళ్ళాలంటూ తాజాగా వీరు చేస్తున్న వాదన. అయితే మరి ఈ విషయంలో టీటీడీ ఎలా స్పందించబోతుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మరి రేపు ఇవాళ రాత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకుంటారు. ఆయన అతిథి గృహంలో బస చేస్తారు. మరి రేపు ఉదయం శ్రీవారి దర్శనంకి వెళ్తారు. టీటీడీ అధికారులు ఏమన్నా డిక్లరేషన్ ఫామును నేరుగా అతిథి గృహం వద్దే వచ్చి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తారా, దానిపైన ఆయన సంతకాన్ని కోరతారా అనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా మారింది. కానీ ఈలోగా మనం చూసాం చాలామంది భూమన్ కరుణాకర్రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడడం జరిగింది. అనేక చోట్ల చాలామంది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. హిందూ మతం పట్ల పూర్తి విశ్వాసం ఉంది. ఆయన అనేకసార్లు దర్శనానికి వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇప్పుడు కొత్తగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే వాదన వైసీపీ నేతల నుంచి వస్తుందని అనిపిస్తుంది. అంటే ప్రధానంగా ఏదేమైనా సరే సంతకం పెడతారా లేదా సస్పెన్స్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. మరోవైపు సరిగ్గా 5 గంటల ప్రాంతంలో ఆయన వైఎస్ జగన్ రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు. నేరుగా రోడ్డు మార్గాన్ని ఆయన తిరుమల కొండపైకి వెళ్తారు. నైట్ అక్కడే బస్ చేసి తెల్లవారుతో 10:30 శ్రీవారిని దర్శించుకొని తిరిగి బెంగళూరుకి వెళ్తారు. అయితే పోలీసులు మాత్రం ఇట్లాంటి ఒక ఉద్రిక్త నడుమ, ఒక హైటెన్షన్ నడుమ పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైనారు. మిగిలిన రాయలసీమ జిల్లాల నుంచి, కడప నుంచి, అనంతపూర్ నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఇప్పటికే తిరుపతికి మళ్లించారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా కొన్ని పోలీసు బలగాలు తిరుపతి చేరుకుంది. కొంతమంది తిరుమలలో డిప్లాయ్ చేశారు, కొంతమంది తిరుపతి వద్దే ఉంచారు. అలిపిరి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కొంతవరకు మోహరించున్నారు. అయితే తీరా ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళెవరూ కూడా జగన్ను అడ్డుకుంటామని ఇదివరకు చెప్పినప్పటికీ ఆ ఆలోచన విరమించుకున్నారు. పార్టీ అధిష్టానం వారి కొంత సీరియస్గా హెచ్చరించిన నేపథ్యంలో అట్లాంటి ఆలోచన నుంచి బయటకు వచ్చారు. అయితే తీరా బీజేపీ ఏం చేయబోతుందో కొంచెం సస్పెన్స్గా మారింది. నిన్నటి నుంచి కూడా బీజేపీ నేతలు అయితే తప్పనిసరిగా అలిపిరి వద్దే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని అడ్డుకుంటాము, అలిపిరి వద్దే సంతకం పెట్టిన తర్వాతే ఆయన వాహనం కొండపైకి అనుమతిస్తామని చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా బీజేపీ శ్రేణులు కొంత అజ్ఞాతంలోకి వెళ్ళారు. వారు ఎక్కడున్నారనేది కొంచెం సస్పెన్స్గా మారింది. పోలీసులు మాత్రం బీజేపీ నేతలపై కన్నేసించారు. అలిపిరి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు మాత్రం శాంతియుతంగా నిరసన చేయాలని నిర్ణయానికి వచ్చారు. నగరంలోని అనేక కూడళ్ళ వద్ద ఒక ప్లకార్డ్స్, అంటే డిక్లరేషన్పై సంతకం పెట్టి వెళ్ళాలని, లేదా కల్తీ నియోజక కారకులు వైఎస్ ప్రభుత్వం, ఇట్లాంటి ఒక ప్లకార్డ్స్ని నగరంలోని పలు కూడళ్ళలో ఉంచు డిస్ప్లే చేస్తూ ఉండాలని చెప్పి కూటమి నేతలు ఉదయం ఒకటి డిసైడ్ చేసుకున్నారు. కాన్వాయ్ని ప్రత్యక్షంగా అడ్డుకునే ప్రయత్నం చేయబోయినప్పటికీ ఇది ఒక శాంతియుత నిరసనగా తాము చేస్తామని చెప్పి కూడా కూటమి నేతలు మీడియాకి వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం, మనం 2 గంటల్లో ఆయన రాబోతున్నారు, ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం తిరుపతిలో నెలకొనుంది. మధు, అంటే మురళి, దీన్ని ప్రతి ఒక్కరికి డిక్లరేషన్ అనేది అనుసరించాలనేది, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతుంది టీటీడీ? ఎందుకంటే ఆన్లైన్లో టికెట్ చేసే వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా వెళ్ళి టికెట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆన్లైన్ వాడికి ఎలాంటి ఇంప్లిమెంట్ చేయబోతుంది, అలాగే డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ చేయబోతుంది? తప్పనిసరిగా మీరు అన్నట్లుగా పుట్టగానే హిందూ మతంలో పుట్టిన వ్యక్తులు ఉంటారు, ఇతర మతాలకు మారిపోయిన వ్యక్తులు ఉంటారు, లేదా ఇతర మతాల్లో ఉండి మళ్ళీ హిందూ మతంలోకి మారిన వ్యక్తులు ఉంటారు. ఈ నేపథ్యంలో కొంత క్లారిటీ లేదు. మొదటి నుంచి కూడా ఈ డిక్లరేషన్ అంశము ఒక మ్యాండటరీ కాకుండా ఒక వాలంటరీగా టీటీడీలో అమలవుతున్న పరిస్థితి. కొంతమంది క్రిస్టియన్స్, ఇతర దేశస్థులు, అదే క్రైస్తవ మతాన్ని, జైన మతాన్ని, ఇస్లాం మతాన్ని ఆశ్రయించే వ్యక్తులు కూడా అనేక మార్లు తిరుమల శ్రీవారిని దర్శనం చేసిన సందర్భాలు ఉన్నాయి. వారెవ్వరూ కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళిన సందర్భాలు లేవు. ఇదివరకు
ఇందాక నేను చెప్పినట్టుగా క్యూ కాంప్లెక్స్లో అయితే డిక్లరేషన్ ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. ఇంతేకాకుండా విఐపీలు వివిఐపీలు ఎవరన్నా వచ్చినప్పుడు వారిని అతిథి గృహం వద్దకు వెళ్ళి టీటీడీ అధికారులు సంతకం అడిగే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. ఆ మేరకు అందులో క్లాస్ కూడా ఉంది టీటీడీ యాక్ట్లో. కానీ ఇప్పటి వరకు సీరియస్గా అట్లాంటి ప్రయత్నాలు చాలామంది విషయంలో జరిగిన దాఖలాలు లేవు. అత్యంత ప్రముఖుల విషయంలోనే పెడతారా సంతకం పెడతారా పెట్టరా అనే ఒక టెన్షన్ మాత్రం ఒక చర్చ అయితే గతంలో పలుమార్లు కొనసాగింది. అబ్దుల్ కలాం అట్లాంటి వివాదాలకి తావు లేకుండా ఆయన ఒక చాలా తన వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళిన సందర్భం చాలామందికి ఆదర్శంగా చెప్తూ ఉంటారు. అయితే ఆ తర్వాత సోనియా గాంధీ పెట్టకపోయినా అది కొంతవరకు వివాదం రేగినప్పటికీ ఆమెకు ఆ విశ్వాసంతోనే ఆలయానికి వచ్చింది కదా అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సంతకం విశ్వాసాన్ని చూపడానికి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు, ఆలయంలో స్వామివారికి మొక్కితే విశ్వాసాన్ని చూపినట్లే కదా అని ఒక వాదన కూడా ఉంది. అంటే ఇట్లాంటి ఒక భిన్న వాదనలు ఉన్నాయి. డిక్లరేషన్ అనేది టీటీడీలో మ్యాండేటరీ తప్పనిసరి అని కాదు అన్న అంశం నేపథ్యంలోనే ఇంతవరకు ఈ వ్యవహారం ఇంతవరకు కొనసాగుతుంది. దేశంలో చాలా ఆలయాల్లో కూడా మనం చూడొచ్చు హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉన్న ఆలయాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా హిందువులకే ప్రవేశం అని హిందువులు వాళ్ళని మాత్రమే ఉద్యోగంలో తీసుకుంటాం అన్నప్పటికీ అది ఖచ్చితంగా టీటీడీలో చాలా ఏళ్ళుగా అమలు కావట్లేదు. ఆ మాటకు వస్తే అన్య మతస్థులు కూడా టీటీడీలో ఉద్యోగంలో ఉన్న సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. హిందూ మతంలో వేస్తున్నప్పటికీ వేరే మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తులు కూడా టీటీడీలో ఇప్పటికీ ఉద్యోగులుగా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒక వివాదాస్పద అంశం, ఇది ఎప్పటికీ కొలిక్కి వచ్చే అవకాశం లేని అంశం. సో ఈ డిక్లరేషన్ పైన ఈవేళ జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతారా లేదా ఆయన వాహనాన్ని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అనేది మాత్రం కొంత ఒక టెన్షన్ వాతావరణం ఉంది. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏదన్నా అవాంఛనీయ ఘటన జరిగితే రాష్ట్రం అంతా ప్రభావం ఉంటుందన్న నేపథ్యంలో మరో ప్రభుత్వం నుంచి కూడా జిల్లా పోలీస్ శాఖ చాలా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎట్లాంటి ఆటంకం కలగకుండా గట్టి చర్యలు తీసుకోమని ప్రభుత్వం అధికారికంగా జిల్లా పోలీస్ శాఖను ఆదేశించింది. ఆ మేరకు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం తిరుపతిలో కొనసాగుతుంది. మధు మురళీ, వైసీపీ వాళ్ళు కూడా చెప్తారు గతంలో కూడా పలుమార్లు సీఎం హోదాలో కూడా జగన్ రావడం జరిగింది, అదే కాకుండా ప్రతిపక్షంలో గతంలో కూడా రావడం జరిగింది. సో అప్పుడు లేనట్టు దాని అంశాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డే ఉంటుంది అసలు. అంటే టీటీడీ బోర్డు ప్రస్తుతం లేదు, మనకు తెలిసి టీటీడీ బోర్డు ఇంకా కూడా రావాల్సి ఉంది. కేవలం ఇప్పుడు టీటీడీ ఈవోనే ఒక సుప్రీంగా వ్యవహరిస్తున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. అయితే ఆయన ఈ విషయంలో ఎలా ముందుకెళతారు అనేది మాత్రం ఇప్పటి కూడా సస్పెన్స్గానే ఉంది. నిన్న స్వయంగా బీజేపీ నేతలు టీటీడీ ఈవో శ్యామలరావుని కలిసి ఆమెకు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిక్లరేషన్ తీసుకోండి, అలిపిరి వద్ద తీసుకోండి, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన కొండపైకి అనుమతించమని చెప్పి టీటీడీ ఈవో కూడా బీజేపీ నేతలు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈవో వారికైతే సానుకూలంగా స్పందించినట్లు బీజేపీ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. అంటే టీటీడీ పాలక మండలి ప్రస్తుతం ఏది లేని నేపథ్యంలో టీటీడీ ఈవో నిర్ణయమే అత్యంత కీలకం, అత్యంత సుప్రీంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయనకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయని మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆలయ నిబంధనలు లేదా టీటీడీ చట్టాన్ని పాటిస్తూ ఆయన సంతకం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని అనిపించినప్పుడు తప్పనిసరిగా టీటీడీ ఈవో తన కింద స్థాయి అధికారులు కానీ టీటీడీ సిబ్బందిని కానీ జగన్ బస్ చేసి ఉన్న అతిథి గృహం దగ్గరికి పంపి ఆయన సంతకాన్ని కోరే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆ సందర్భం ఒకవేళ జరిగితే రేపు ఉదయం జరిగే అవకాశం ఉంది. మొత్తంగా టీటీడీ ఈవో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఇంకా కూడా సస్పెన్స్. థాంక్యూ మురళి.